నీవు క్రీస్తును అంగీకరించడానికి ముందు నువ్వు సంఘంలో లేవమ్మా. అంతేనా? క్రీస్తును అంగీకరించడానికి ముందు సంఘంలో లేవు. ఈ లోకస్తుడివే, ఈ లోకస్తురాలివే. క్రీస్తును అంగీకరించిన తర్వాత ఆయనతో అంటకట్టబడిన దానవై, అంటకట్టిన పడిన వాడవై సంఘంలో నీవు చేర్చబడ్డావు. ఆయన రక్త మాంసంలో పాల్గొంటా ఉంటున్నావు. అప్పుడు మాత్రమే నీవు సంఘంలోనికి నీకు ఎంట్రీ దొరికింది. ఎప్పుడు? ఆయన అంగీకరించిన తర్వాత. ఆ క్రియలు అయిపోయినాయి కదా, నీవు రక్షింపబడి ఉంటున్నావు. ఇప్పుడు ఆయన దేని గురించి చెప్తా ఉంటున్నాడు? వాడి వాడి క్రియల చొప్పున నీ పాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్త క్రియలు ఉండాలి కదా. అయితే కొత్త జీవితంలో కొత్త క్రియలు స్టార్ట్ అవ్వాలా. ఆయన కోరుకునేది అది. నీవు రక్షింపబడినావు, నూతన జన్మం పొందుకున్నావు కాబట్టి నీలో క్రియలు ఉండాలా. ఆ క్రియలను బట్టి నీకు జీతాన్ని తీసుకొని వస్తా ఉంటా. సంఘంతో మాట్లాడుతున్న మాట, నీవు రక్షింపబడి క్రీస్తుని అంగీకరించి ఆయన రక్త మాంసంలో పాల్గొంటూ ఆయన నామాన్ని ప్రకటిస్తూ ఆయన నామమును ప్రార్థన చేస్తూ ఆయన నామమును ధరించుకొని ఉన్న ఒక క్రైస్తవుడా, విశ్వాసి, నీవు రక్షింపబడిన దినము మొదలుపెట్టుకొని నీవు చేసే క్రియలను బట్టి నీకు జీతము తీసుకొని వస్తా ఉన్నా. ఇదిగో నీవు రక్షింపబడిన దినము తర్వాత చేసే క్రియలను బట్టి అన్యాయస్తుడు ఇంకా అన్యాయస్తుడుగా ఉండాలా అని అప్పుడు చెప్తా ఉంటాడు. ఎందుకు? నీవు రక్షింపబడిన తర్వాత నీవు చేసే క్రియలు నిన్ను నాలుగు కేటగిరీస్లో నిలబెడతా ఉంటాయి. రక్షింపబడిన తర్వాత నీ క్రియలు మంచివైతే ఆ చివరి రెండు నీతిమంతులను పరిశుద్ధులు దాంట్లో మనము చేర్చబడతా ఉంటాం. కానీ రక్షింపబడిన తర్వాత కూడా ఆయన నామానికి అవమానకరంగా బ్రతుకుతూ ఉంటే మొదటి రెండు ఆ కేటగిరీస్లోనికి మనము చేర్చబడతా ఉంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనను అంగీకరించడం ద్వారా నీవు రక్షణ పొంది నిత్య జీవానికి నీవు పాత్రుడవు కాలేవు. క్రియ, ఆయన జీతము క్రియలను బట్టే తీసుకొని వస్తా ఉంటున్నాడు. అంటే ఆ క్రియలు ఉండాలా, ఆ క్రియలను బట్టి ప్రతిఫలాలు ఉండాలా, ఆ ప్రతిఫలాలను బట్టి ఆయన నీకు జీతాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. నీ క్రియలు అపవిత్రమైన క్రియలు అయితే దానికి ప్రతిఫలం ఏమొస్తూ ఉంటుంది? పాపము. పాపం బట్టి ఆయన పాపపు జీతము, పాపానికి సంబంధించిన జీతాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను క్రైస్తవుణ్ణి, నేను తొట్టిలో మునిగి లేచిన, జీలకరింపు బాప్తిజం పొందిన, నీటి బాప్తిజం పొందిన, నా టికెట్ కన్ఫర్మ్ అని ఎవరు అనుకుని ఆయనని ఏమంటారు? బాప్తిజం తొట్టిలో మునిగి లేచినంత మాత్రాన ఎవరికి పరలోక రాజ్యం సొంతము? నీ క్రియలు, తిరిగి జన్మించిన తర్వాత నీ క్రియలు ఏమై ఉన్నాయో వాటిని బట్టియే నీ టికెట్ అక్కడ కన్ఫర్మ్ అవుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.